బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజార్ గురుగారు ఇప్పుడు మహామాగి అలానే మాఘ పౌర్ణమి రోజు అండి ఎలాంటి నియమాలు పాటించాలంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యూరమ మహామాగి మహామాగి అని అంటే ఏమిటంటే సహజంగా చంద్రమానాన్ని అనుసరించి ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే ఆ మాసానికి పేరు అనేది ఉంటుంది కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీక మాసం అని నక్షత్రం పౌర్ణమి ఉంటే రోజు ఉంటే చైత్రమాసం అని ఇలాగా విభజన చేయబడ్డది అంటే పల్గుని నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే మాసం అని జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని చెప్తారు అలానే మఖానక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే మాఘమాసం అని చెప్తారు అంటే మాఘ పౌర్ణమి అంటే పౌర్ణమి అంటే ఏదైతే సూర్య యొక్క అంతరం అనేది నూట ఎనభై డిగ్రీలు ఉంటే దాన్ని పౌర్ణమి అంటారు అంటే సూర్యుడు చంద్రుడు యొక్క అంతరం అనేది నూట ఎనభై డిగ్రీలు ఉన్న దాన్ని పౌర్ణమి అంటారు అంటే ఆ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా సహజంగా మా ప్రతి పౌర్ణమి కూడా చాలా విశిష్టమైంది పౌర్ణమి అమావాస్య అనేది అమావాస్య ఏంటంటే సూర్య చంద్రులు కోయిన్ సైడ్ అవుతాయి అంటే సూర్య చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వస్తే అమావాస్య ఏర్పడుతుంది పౌర్ణమి వచ్చేసి సూర్యుడు చంద్రుడు యొక్క మధ్య ద్వారం అని నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది దాన్ని పౌర్ణమి అంటారు పౌర్ణమి రోజు నదీ స్థానం తటాక స్థానము అలానే చెరువుల్లో కానీ బావుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారు అందులో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అందులో ఆ పౌర్ణమిలో ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అలానే మాఘ పౌర్ణమి ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ మహామాఘి అని అంటారు అంటే పెద్దది గొప్పది అంటే శ్రీకృష్ణుడికి ధర్మరాజు శ్రీకృష్ణుడు ధర్మరాజు కొన్ని నియమాలు బోధించిన రోజున మహామాఘి అంటారు అంటే పెద్ద పౌర్ణిమ పెద్ద పండగ మహా అంటే గొప్పదైన పూర్ణిమ అంటే మాఘమాసం ఏంటంటే స్థానానికి ప్రతీక కార్తీక మాసం ఎలాంటి ప్రతీక ఉంటుందో మాఘమాసం కూడా శివకేశవుల యొక్క ప్రీతికరమైన మాసం కూడా మాఘమాసమే అంటే ఆధ్యాత్మిక చింతన ధార్మిక విషయాలన్నిటికీ కూడా మాఘమాసం అనేది చాలా విశిష్టమైంది అందువల్ల మనకు మాఘమాసంలో శుభ కార్యక్రమాలు గృహప్రవేశాలు వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అందువల్ల మాఘమా మాఘ పౌర్ణమి రోజున దీపారాధన చేయటం ప్రత్యేకంగా ఎందుకంటే సూర్యభగవానుడి యొక్క కుంభరాశిలో ఇక్కడ సంచారం ఉండటం అలానే ఆ మాసంలో కూడా ఈ కుంభరాశి నుంచి కూడా ఇంకా కొంతకాలం తర్వాత మార్పు జరగటం అంటే సూర్యుని అనుసరించి మాత్రమే ఈ ఏదైతే లేలేత కిరణాలు పడటం ఒకటి అలానే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రతిబింబం అంటే సూర్య చంద్రుడి యొక్క ప్రతీకన అర్థం అంటే మాఘమాసంలో ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయం నదీ స్థానం అనేది ఎంతో విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుందని శాస్త్రం చెప్పారు అందువల్ల ఎప్పుడైతే చంద్రుడి యొక్క రేస్ అనేది దాని మీద పట్టడం వల్ల చక్కగా నదీ స్నానం చేయటం సంకల్పం చెప్పుకుంటారు గంగా గంగాస్థానం అంటే సంకల్పం చెప్పుకోవటం అంటే ఏంటంటే ఆచమనం చేసి కేశవనామాలు చెప్పి మనం ఓం భూ స్వా ఓం మహా అని చెప్పుకొని మంత్రం చెప్పుకొని ఏదైతే వాళ్ళ యొక్క మా మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధిర్థం అని చెప్పుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఏదైతే మనకు మంచి జరగాలో దంపతుల యుక్తంగా పుణ్యస్నానం చేసే రోజు మాఘ మాఘ పూర్ణిమ అంటారు అంటే దంపతులు అంటే ఏమిటంటే ఈరోజు కూడా పుష్కరాల్లో చేసినట్టుగా మాఘమాసంలో దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మముండ్లు వేసుకొని చక్కగా మట్టిని తీసుకుని నెత్తి మీద వేసుకొని ఆ కింద నదిలో ఉన్న మట్టిని తీసుకుని వేసుకొని సంకల్పం చెబుతారు అంటే పురోహితుల చేత సంకల్పం చెప్పించి నదీ స్నానం చేస్తారు ఆ నదీ స్నానం చేయటం వల్ల వివిధ కర్మల్లో ఉండే దోషాలు పూర్వజన్మల్లో ఉండే కర్మ ఫలితం అంతా కూడా దోషం అనేది తొలగిపోతుందని మనకి శాస్త్రం అంటే కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో మాఘ పౌర్ణమికి కూడా అంత విశిష్టత ఉంది ఎందుకంటే మఖానక్షత్రం ద్వారా మాఘమయాసం ఏర్పడుతుంది మఖానక్షత్రానికి కేతు అధిపతి కాబట్టి కేతు జ్ఞానకారుడు కాబట్టి జ్ఞానం అనేది పెరగాలి విద్య ఎందు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ మాఘమాసంలో శ్రీపంచమిని అలానే మనకి వసంత పంచములు అలానే మా రథసప్తమి ఇలాంటివన్నీ కూడా రావడానికి మాఘమాసం అని చాలా ప్రత్యేకత అంటే ఆ రోజైన ప్రత్యేకమైన మంత్రం చదువుకోవడానికి అలాంటిది ఏమైనా ఉందా అండి మాఘమాసంలో పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మంత్రంలో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక గల మంత్రాన్ని మనం చేసుకోవాలి ధనం కావాలి ఓ మక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్వా ఆరోగ్యం బాగుపడాలి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవి ఔషధం జాహనవీతోయం వైద్యో అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ అంటే ఈ మంత్రాల్ని చక్కగా మనం చేయటం వల్ల మంచి జరిగే ఒక అంటే సుఖము భోగము సంతోషము కలిగే అవకాశం అంటే నదీ స్థానం అనేది చాలా ముఖ్యమైంది అంటే శరీరంలో రుగ్మతలు పోవటానికి ఏదైతే మాఘ పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క కిరణాలు అలాగా లేస్తున్నా ఉదయం పూట కా ప్రాతకాలం సూర్యుడు యొక్క కిరణాలు లేనిత కిరణాలు ఉండటం వల్ల ఈ సూర్యచంద్రుల యొక్క రేస్ అనేది పడటం వల్ల మనకి స్కిన్ సంబంధించిన డిసీజెస్ అనేవి పోతాయి అంటే ఆ నీళ్ళు అనేవి పరిశుభ్రమవుతాయి ఆ నీళ్లల్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఎనర్జెటిక్ ఒక పవర్ అనేది రావటం వల్ల ఆ శరీ ఆ సమయంలో మనం స్నానం చేయటం వల్ల స్కిన్ ఎలర్జీలు కానీ హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్న హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఇలాంటి స్నానాలు చేయటం వల్ల స్థిరస్థానాలు చేయటము దాన ధర్మాలు కూడా చేస్తారు అంటే గోదానం చేయొచ్చు భూదానం చేయవచ్చు అలానే స్వయంపాక దానం వస్త్ర వస్త్రదానం చేయచ్చు రౌప్య దానం చేయవచ్చు అలానే స్వర్ణదానం చేయొచ్చు మాఘ పౌర్ణమి రోజున అంటే దాన ధర్మాలు ఒక్కొక్క దానం చేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా కొంతమంది ఉపవాసం కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఆ రోజు సత్యనారాయణ సోమవృతము శివుడు అభిషేకం చేసేవాళ్ళు కూడా ఉంటారు మహామాఘి రోజున మాఘ పౌర్ణమి రోజున అలా అభిషేకం చేసుకోవచ్చు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకో చక్కగా భగవంతుని యొక్క ఆరాధన ఏకాదశ మహన్యాసపూర్వక పూర్వక చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఇంకా విశిష్టమైందంటే మాఘమాసంలో పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి లేకపోతే నదీ స్నానం చేసి ఇసుకతోటి సైతికలింగాన్ని కట్టాలి సైతిక లింగాన్ని కట్టి శివుడి యొక్క పంచామృతాలతోటి అభిషేకం చేసి కొద్దిగా ఎందుకంటే ఆ దాని మీద అభిషేకం చేస్తే మొత్తం కింద కిందకి వెళ్ళిపోతాయి కొద్దిగా పంచామృతంతో పనరసంతో చేసి అలా అక్షంతలతోటి అంటే శ్వేత అక్షతలతోటి సైతిక లింగానికి అభిషేకం చేసి పుష్పాలతోటి అర్చన చేయాలి శివుణ్ణి అంటే మల్లెపూలతో అర్చన చేస్తే మాఘపూర్ణమి రోజున మనకి సకల ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అలాగ లేకపోతే అది కుదరకపోతే వేరే పూలతో కూడా అర్చన చేస్తే కూడా మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశ గురుగారు ధన్యవాదాలు ఇష్టం